టు మై ఛానల్ నేను మీకు ఇవాళ కొత్త రకం వంట చూపిస్తున్నా పెసలతో పెసలు మనం ఎప్పుడూ పెసరట్టు పెసర పునుకులు వేసుకుంటాం కానీ ఇప్పుడు మనం పెసలతో పరోటా చేస్తున్నాం స్టఫింగ్ పరోటా పెసలు నానబెట్టుకొని దాన్ని లోపల పెట్టి స్టఫింగ్ చేసి పరోటా చేస్తున్నాం దానికి కావాల్సిన పదార్థాలు నైట్ మొత్తం నానబెట్టిన పెసలు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు రెండు పచ్చిమిరపకాయలు ఐదు వెల్లుల్లి టూ కప్స్ గోధుమ పిండి సరిపడా ఆయిల్ కొంచెం పికిల్ ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టిన ఉడకబెట్టిన పెసలు ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చాను అందులోనే మీరు పెసలు ఉడకబెట్టేటప్పుడు వెల్లుల్లి పచ్చిమిర్చి సాల్ట్ పసుపు కారం అన్నీ వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వండి రానిచ్చిన తర్వాత మీకు ఇలాగా ముద్ద కింద అవుతుంది అందులో ఏమైనా కొంచెం వాటర్ ఉంటే తీసేసేయండి తీసేసి ఇలా ముద్ద కింద చేసుకొని చల్లారు పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గోధుమ పిండి చపాతీ పిండిలాగా కలుపుకొని రెడీ చేసుకుందాం స్టార్ట్ ఇదిగో చపాతీ పిండి కలిపి ముద్దలా చేసి పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని మనం ఒక ముద్ద తీసుకుందాం ఈ ముద్దని కొంచెం పెద్ద ముద్ద తీసుకోండి ఇలాగా ఇలా హోల్ లాగా చేయండి దీనిలో ఇది స్టఫ్ చేయండి మీకు అలా హోల్లా చేస్తాం వల్ల ఏమవుతుంది అంటే మీకు స్టఫ్ చేస్తాకి ఈజీగా ఉంటుంది ఇది బయటకు వచ్చేస్తూ ఉంటుంది పర్లేదు ఏమి కాదు పెసర్లు కదా అందుకని బయటకు వచ్చేస్తుంది కానీ అద్దుకుండేప్పుడు కూడా చాలా స్లోగా అద్దాలి ఇది బయటకు వచ్చేస్తుంది మందంగానే ఉంటుంది చాలా మందంగా ఉంటుంది దీన్ని ఫ్రై చేస్తున్నాను దీన్ని ఆయిల్తో అయినా ఫ్రై చేయొచ్చు ఘీ అయినా యూజ్ చేయొచ్చు నేను ఆల్రెడీ ప్యాన్ వేడి చేసి పెట్టుకున్నాను అందుకే వేసేసాను ఆయిల్తో అయినా ఫ్రై చేయండి ఘీతో అయినా ఫ్రై చేయండి నేను ఆయిల్తో ఫ్రై చేస్తున్నాను అది రెడీ అయ్యే లోపల ఇంకోటి చేస్తున్నాను ఇవి చాలా చిన్న చిన్నగా వస్తాయి పరోటాలు పెద్ద పెద్దవి రావు
ఎందుకంటే స్టఫింగ్ ఉంటుంది కదా, పెసలు కదా, తడితడిగా ఉంటుంది కదా, అందుకని మనకి చిన్న చిన్నగా లావుగా వస్తాయి. మీకు ఆల్మోస్ట్ కొంచెం పాన్కేక్ లాగా వస్తుంది, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. బాగా ఎగరండి, బ్రౌన్ షేడ్ రానివ్వండి. సెవెన్ ప్లేట్ లోకి వేసుకుంటున్నా, అలాగే ఇంకోటి కూడా వేస్తాను. ఇదిగోండి సెకండ్ వన్ కూడా వేసాను, అది కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి వేస్తున్నాను, సర్వింగ్ ప్లేట్లోకి. ఇప్పుడు దీన్ని నేనైతే ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ పిక్లు వేస్తున్నాను. యాక్చువల్గా ఇది నిమ్మకాయ కానీ, మిక్స్డ్ వెజిటేబుల్ కానీ, మాగాయ కానీ, అలా పుల్ల పుల్లగా ఏదైనా ఉన్న పిక్కులతో నంచుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీ టేస్టీ పెసల పరోటా రెడీ.